ఒకవైపు ఇంట్లో పిల్లా బిడ్డల్ని పస్తుల నుంచి స్కూల్ ఫీజులకు డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో అప్పులు తీర్చలేని పరిస్థితుల్లో కనీసం వడ్డీ కూడా తీర్చలేని పరిస్థితుల్లో ఒక 700 రూపాయలకి చేతికొచ్చే సరిపోక కష్టాలు పాలవుతా అంటే ఉట్టి శ్రమకి ఒక మాట మార్చినందుకు చెయ్యి మార్చినందుకు 1400 రూపాయలు ఒక బస్తాకట్టు వెళ్ళిపోతూ ఉంటే ఆ కడుపు మండిపోయి నిస్సహాయత ఇటిల్లాలు తెలియక గవర్నమెంట్ ఆదుకోక ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దాదాపు 3000 మంది రైతులు చనిపోయారు. ఈరోజు ఏదో కొద్దిమందికి సహాయం చేశామని చెప్పి తూతు మంత్రం ఒక సంవత్సరం చేశారు, గత 2 సంవత్సరాల నుంచి చేయడం మానేశారు. కౌలు రైతులు మన రాష్ట్రంలోనే అధికారిక అంచనాల ప్రకారం 16 లక్షల